वेलकम बैक टू जज्मेंट 2021 ई रोजु देशंलो ऐदु राष्ट्राल असेंबली एन्निकल फलितालु अलागे तेलुगु राष्ट्राल्लो ओक पार्लमेंट ओक असेंबली फलितं इतर अनेक राष्ट्राल्लो उप एन्निकलु जरिगिन नेपथ्यंलो उदयं नुंचि इप्पटिवरकु हेचम टीवी कंटिन्यूगा उदयं 7:30 नुंचि इप्पटिवरकु तेलुगु राष्ट्राल्लो जरुगुतुन्नटुवंटि रेंडु उप एन्निकल तीरु वाटि फलितालु तीरु एरकुन दानि मीद विश्लेषण चेसां इप्पुडु जातीय स्थायिलो बेंगाल तमिळनाडु अलागे केरळ अस्साम पुदुचेरी ऐदु राष्ट्राल फलिताल ट्रेंड्स एला उन्नाय भविष्यत्तु एं काबोतुंदी ऐदु राष्ट्राल्लो एवरु अधिकार पीठान्नि अधिकत हस्तगतं चेसुकोबोतुन्नारु इवन्नी विषयाल मीद चर्चिद्दां चर्चलो मनतो पाटु भानुप्रकाश रेड्डी गारु भारतीय जनता पार्टी अधिकार प्रतिनिधि एपी लैव लो उन्नारु अलागे वेंकट गारु सीपीएम नायकुलु आंध्रप्रदेश वारु कूडा लैव लो उन्नारु मनतो इक्कड स्टूडियोलो शिवकेशव गारु मिशन चाणक्य वारु कंटिन्यू अवुतुन्नारु मरि कासेपट्लो मिगता मित्रुलु जॉइन अवुतारु या मुंदुगा वेंकट गारु हलो वेंकट गारु नमस्ते ఏంటి యా ఒకటి కేరళలో ఎల్డీఎఫ్ కాస్త ఆధిక్యంలో ఉన్నట్టు కనపడుతుంది స్పష్టంగా కానీ బెంగాల్లో బీజేపీ అనుకున్న దానికంటే ఎగ్జిట్ పోల్స్ లో ఒకటి రెండు మాత్రమే బీజేపీకి కాస్త అనుకూలంగా చూపించాయి మిగతా అన్ని కూడా టీఎంసీ స్పష్టమైన మెజారిటీతోటే గెలుస్తుందని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు చాలా హోరాహోరీ జరుగుతున్నట్టు కనపడుతుంది 120 టీఎంసీ ఆధిక్యంలో ఉంటే 115 బీజేపీ ఆధిక్యంలో ఉంది వామపక్షాలు కేవలం రెండు స్థానాలు ఇతరులు రెండు స్థానాల్లో ఉన్నారు ఏంటి బెంగాల్ మొత్తం దేశం అటెన్షన్ అంతా బెంగాల్ రాజేసినటువంటి నేపథ్యంలో ఎలా అనుకోవాలి మొదటి విషయం బెంగాల్ ఇంత అటెన్షన్ పే చేయడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఒకటి మొదటి నుంచి లెఫ్ట్ బలంగా ఉండి ఈ కాలంలో పూర్తిగా బలహీన కారణాలు కూడా సెకండ్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక రకంగా చెప్పాల్సి వస్తే లోకల్ బాడీల్లో కనుక లేదు ఇతర వాటిలో సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎంత ఎక్కువ క్యాంపెయిన్ చేస్తారో అంత ఎక్కువ క్యాంపెయిన్ బెంగాల్లో ఈసారి చేశారు ఆ క్యాంపెయిన్ ఒక్కటే కాదు అనేక అంశాలు అసలు ఎన్నికల క్యాంపెయిన్ లో గౌరవ ప్రధాని గారు హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కరోనాను కూడా పక్కన పెట్టి ఏమైనా పర్వాలేదు అనే పేరుతో అసలు చేయటమా అనేది ఒకటైతే ఎంత తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఎంత దిగజారి ఏ పద్ధతిలో చివరికి మనం కులాలు చూసాం కానీ గోత్రాల క్యాంపెయిన్ జరిగింది బెంగాల్లో చూసాం ఎంత హృదయ విదారకంగా జిగుత్సాకరంగా ఉండడం మనం చూసాం సహజంగానే బెంగాల్ను గెలవటం ద్వారా దేశంలో తన ఆధిపత్యం ఇంకా నిలబడింది అనే దాన్ని నిరూపించుకోవడానికి తృణమూల్ బీజేపీ నుంచి మోడీ గారు అమిత్ షా గారు చేసినటువంటి ప్రయత్నాలు మనకు ఉన్నాయి సహజంగానే ఇది మొత్తం దేశాన్నే కాదు ప్రపంచంలో కూడా బెంగాల్ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది ఇది మరొకటి ఏమిటనంటే మా పర్ఫార్మెన్స్ బ్యాడ్ గా ఉంటది అనుకున్నాము కానీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లే వచ్చింది ఇంత ఇప్పుడు మీరు చెప్పినట్టు 3-4 వరకే పరిమితం కాకపోవచ్చు అందులో ఒకటి మేము గతం నుంచి కూడా చెప్తున్నాము భౌతిక పరిస్థితులు చాలా మారింది ఒక రాష్ట్ర ప్రభుత్వం 37 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఉన్న పవర్స్ తో ప్రజలని మారుతున్న జనరేషన్ సంతృప్తి పొందడం సాధ్యం కావట్లేదు బెంగాల్ మేము అది ఎదుర్కొన్నాము దాంతో పాటు మేము కూడా కొన్ని తప్పులు పార్టీ పరంగా కానీ నాయకత్వ పరంగా కొన్ని తొందరపాటు చర్యలు మారు ఇప్పుడు మేము చెప్పా నదిగా ఉన్నాను తృణమూల్ బీజేపీ సురేంద్ర దాంట్లో పోయిన తర్వాత అనే ఇప్పుడేం చెప్తుంది తృణమూల్ కాంగ్రెస్ అసలు ఈ గొడవలంత చేయించినటువంటి వ్యక్తి అతనే కావాలని రెచ్చగొట్టి విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం సరే వాళ్ళిద్దరు గొడవ పడుతున్న తర్వాత వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి ఏమైనా మేము లెఫ్ట్ వరకు కొంత క్యాంపెయిన్ గతంలో కంటే క్యాంపెయిన్ బీజేపీ ప్రమాదం ఏమిటి తృణమూల అరాజకత్వం ఏమిటి అనే దాన్ని చెప్పడంలో ఒక కొంతమేరకు మేము సఫలీకృతం అయ్యాం ఇంకా ఓటర్స్ కానీ ప్రజలను కానీ మరింతగా మా వైపు రాబట్టుకోవడంలో ఇంకా తగినంతగా అక్కడ పరిస్థితులు పరిపక్వత కాలేవు అందువల్ల బెంగాల్లో మాకున్నటువంటి అంచనా నెగిటివ్ నెక్ ఉంటుంది అనేది మా రాష్ట్ర కంటే చెప్తుంది ఎవరికి వచ్చినా చాలా స్లైట్ మార్జిన్సే ఉంటాయి సీట్లలో కూడా ఓట్లే కాదనేది సో కాబట్టి ఇప్పుడు సహజంగానే ఈ పోస్టల్ బ్యాలెట్ లో కొంత బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది ఇక్కడ మిడిల్ క్లాస్ లో మమతా బెనర్జీ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతుంది ఇంకొక రెండు రౌండ్లు కనుక చెప్పి రెండు రౌండ్లు కాకుండా బెంగాల్ మీద ఒక పూర్తి ఇతర రాష్ట్రాలకు రాగలిగినటువంటి అంచనా బెంగాల్ మీద రాలేము కారణం ఏంటంటే పోస్టులు వేరు
బేస్ ఉన్నది కూడా వేరే రెండోది మమతా బెనర్జీ కొన్న బేస్ తర్వాత మేమే వేరే ప్రభావితం చేయగలుగుతాము అనేటటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది రైట్ వెంకట గారు కేరళ కేరళ సాంప్రదాయానికి భిన్నంగా ఎప్పుడు ఒకసారి ఎల్డిఎఫ్ ఒకసారి యుడిఎఫ్ నచ్చినప్పటి నుంచి అదే ట్రెండ్ కొనసాగుతుంది మొట్టమొదటిసారి ఆ ట్రెండ్ ని బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎల్డిఎఫ్ ఏంటి ప్రధానంగా విజయన్ గారి కీలకంగా కరోనాని బాగా హ్యాండిల్ చేయడం పనిచేసింది అనుకోవచ్చు చేశారన్న పేరైతే వచ్చింది దేశవ్యాప్తంగా పరిస్థితి ఎట్లా ఉన్నా మొట్టమొదటి అక్కడ ఐడెంటిఫై అయినా కూడా బాగానే హ్యాండిల్ చేశారని వస్తున్నది అలాగే కాంగ్రెస్ వాస్తవంగా అక్కడ కొంత బలంగా ఉన్న పార్టీ మొట్టమొదటి నుంచి రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో అత్యధిక మెజార్టీతో ఒక పార్లమెంట్ సభ్యుడిగా అక్కడి నుంచి గెలిచారు వైనాడ్ నుంచి బట్ మీరు రెండోసారి అధికారం చేజిక్కుకోవటం చేజిక్కునే పరిస్థితి అయితే కనపడుతుంది ఏంటి ఏవి కీలకంగా పనిచేసింది అనుకుంటున్నారు మీరందరూ మీడియా విశ్లేషణ చేసినట్టు 1980 నుంచి ఇప్పటిదాకా ఎల్డిఎఫ్ గాని యుడిఎఫ్ గాని వరుసగా ఏటనాటికి అధికారంలో రాలేదు ఎల్డిఎఫ్ ఒకసారి అవకాశం వచ్చింది కానీ రాహుల్ గాంధీ సార్ రాజీవ్ గాంధీ చనిపోవడం ద్వారా అది మిస్ అయ్యి మొదటిది ఏమిటనంటే ఒకటి మేము ఎన్నికల్లో ఉన్నా గెలిచినా గెలవకపోయినా మాకు విధానాలు చాలా ముఖ్యమైనవి ఈసారి ప్రభుత్వం కానీ లెఫ్ట్ ఫ్రంట్ కానీ ముఖ్యమంత్రి కానీ మొదటిది ఏమిటంటే రాష్ట్రంలో వచ్చినటువంటి రెండు విపత్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని ప్రజల్లో మంచి సానుభూతి వచ్చింది మీకు ముస్లిం లీగ్ ఓటేసినటువంటి కొంతమంది ఓటర్స్ మన మీడియాలోనే కూడా చెప్పింది ఏంటంటే ముస్లిం లీగ్ ఓటేసాం కానీ ఈసారి ఎల్డిఎఫ్ విజయన్ ముఖ్యమంత్రి అయితే బెటర్ అనేది మా కోరిక అని చెప్పి అంటే అంత బాగా ఇప్పుడు కరోనా ఉంది కరోనాలో కేసులు పెరగటం తగ్గట ఇంకా చెప్పాల్సి వస్తే అదే కరోనా అక్కడ గనక కేరళలో ఈ రోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఉంటే కేసులు 3 రెట్లు అవుతాయి మహారాష్ట్ర కంటే దారుణం ఉంటుంది ఎందుకంటే కేరళ అనేది వివిధ దేశాల ప్రపంచం నుంచి కేరళీయన్స్ అంతా అక్కడికి వస్తున్నారు దేశం నుంచి కూడా సేకరిస్తున్నారు కేసులు మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నమెంట్ 2 లక్షల కేసులు ఇచ్చినా కావాల్సినటువంటి ఏర్పాట్లను చేశారు కాబట్టి సమర్థవంతమైన దేశమే కాదు ఇది ఒకటి దాని బీజేపీ కూడా అంగీకరిస్తుంది అలాగనే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పారు కేరళ చాలా అద్భుతంగా చేశారు దీంతో పాటు ఏమిటనంటే ఇది ఒకటే కాకుండా పరిపాలన పరంగా వికేంద్రీకరణంగా ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకోవడం గతంలో మేము చేయనటువంటి కొన్ని అనుభవాలు వరదలు వచ్చినాయి రమేష్ చెన్నతల బీజేపీ వాళ్ళందరూ అఖిలపక్ష వేశాం కరోనా వచ్చింది అఖిలపక్ష అంటే లోకల్ బాడీలను స్ట్రెంగ్తన్ చేయడం అనే దానితో పాటుగా ఎన్నికలప్పుడు పోరాటం చేద్దాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అంటే ప్రజలందరూ కోసం ప్రభుత్వం కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలు దాంట్లో కలుపుకొని పోవడం కోసం ప్రయత్నం చేసాం ఇంకొకటి ఏమిటి మేము చేసింది ఒక్క 5 సంవత్సరాలలో సరే బీజేపీ వారు గుడ్డ కాసి మీద వేస్తారు పక్కన పడేయండి గోల్డ్ స్కామ్ అనేటటువంటి ఏమన్నారు వారాచరణలు ఉంటాయి అంబసీలు వారాచరణలు ఉంటాయి విజయ్ గారి ఆఫీస్ లో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంటే విజయ్ గారికి అనే పద్ధతిలో చెప్పారు మేము ఎంత ఉందాకున్నాం ఇది అందరూ కూడా తెలిసినటువంటి కాబట్టి ఒక్క కరప్షన్ రాకుండా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వ్యక్తి పరంగా అన్ని రకాల సమర్థవంతం వ్యవహరించాం కాబట్టి మొదటిసారిగా 80 తర్వాత ఉన్నటువంటి సాంప్రదాయం బ్రేక్ అవుద్ది అని మేము మళ్ళీ వస్తాను కార్గు నాగేశ్వరరావు గారు తిరుపతి వైసీపీ లీడ్ లో ఉన్నదని వస్తుంది కానీ దాదాపు 25 రౌండ్లు పూర్తవుతున్న యా ఓకే శ్రీధర్ రెడ్డి గారు హలో శ్రీధర్ రెడ్డి గారు సాగర్కి వద్దాం కొంచెంసేపు జాతీయ రాజకీయాలు విశ్లేషించే మధ్యలో బీజేపీ వాస్తవంగా నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న దాని ప్రకారం టీఆర్ఎస్ లీడ్లో ఉంది 4,000 దాదాపు 200 ఓట్లు కాంగ్రెస్ 3,200 దాదాపు 1,000 ఓట్లు తేడాలో టీఆర్ఎస్ లీడ్లో ఉంది కానీ బీజేపీ ఇప్పుడంతున్న ఇప్పటికి 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కేవలం 157 ఓట్లు మాత్రం వచ్చినట్టు వస్తుంది ఏంటి పూర్తిగా నలిఫై అయిపోయింది అనుకోవాలా లేదు గతంలో ఎంతో కొంత దుబ్బాక మనం మొన్న కూడా మాట్లాడాం దుబ్బాక కానీ లేకపోతే హైదరాబాద్ కానీ అక్కడ పని చేయలేదు అనుకోవాలి ఎలా చూడాలి దుబ్బాక ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఎలక్షన్ జరిగింది అక్కడ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా 1,000 ఓట్ల తోటి మాత్రమే గెలిచారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం దాని గురించి మాట్లాడే అవసరం లేదు కానీ ఇక్కడ మేయర్ డిప్యూటీ మేయర్ మేమే ఉన్నాం వి ఆర్ ది లార్జెస్ట్ సింగిల్ పార్టీ ఆ తర్వాత 2 ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు ఓడిపోయింది ఓకే సిట్టింగ్ సీట్ కూడా ఓడిపోయింది 6 ఉమ్మడి జిల్లాలు 84 అసెంబ్లీ పరిధులలో కంప్లీట్ గా దాబిన్ డిఫీటెడ్ బై ది పీపుల్ చదువుకున్న వాళ్ళు సాగర్ లో నేను చెప్పినాను వీళ్ళేదో మన ఎగ్జిట్ పోల్స్ లో 7% 8% 10% చెప్పినారు
దేల్ బి కన్ఫైన్డ్, 5% కంటే లోపల ఓట్లు వస్తాయని నేను చెప్పినాను. అది మీకు నిజమవుతుంది. ఎందుకంటే ఎట్లయితే ఎలక్షన్ క్లోజ్ ఫైట్ దగ్గరకు వస్తా ఉందో, టిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూసినారు అక్కడ తప్పితే, అక్కడ ఉన్న పరిస్థితుల్లో జానారెడ్డి గారి గతంలో 7 సార్లు ఎమ్మెల్యే మంత్రి అవన్నీ కాబట్టి బీజేపీని అక్కడ ఏమాత్రం కూడా పబ్లిక్ వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నట్టు వాళ్ళు పరిగణించలేదు. వాళ్ళ నాయకత్వం కూడా మొత్తంగా చేతులు ఎత్తేసింది. నాయకత్వం భారీ తిరిగి వెళ్ళారు పార్టీ అగ్రనాయకత్వంతో. బీజేపీ మీకు కూడా తెలుసు, ఏది కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తారు. మరి ప్రయత్నానికి తగ్గ ఫలితం రావట్లేదు అనుకోవాలి. అక్కడ నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు. ఎంత ప్రచారం చేసిండ్రు, ఎంత సీరియస్నెస్ ఉన్నది, ఎవరు వచ్చిండ్రు, ఏ టైంకి వచ్చిండ్రు, ప్రజలు ఎంత వచ్చిండ్రు, వచ్చిన వాళ్ళు ఎట్లు వచ్చిండ్రు, కాబట్టి చెప్పేది ఏంటంటే మన శ్రీనివాసరావు గారు బేసికల్లీ అక్కడ ప్రజల మోడ్, అక్కడ కనీసం ఇప్పుడు నేను పెదగురు మండలంలో పనిచేసినాము, మెజారిటీ గ్రామాలలో ఓటు వేయడానికి కాదు, ఓటు అడగడానికి కార్యకర్తలు లేరు. అటువంటి పరిస్థితి అసలు మొత్తంగా వాళ్ళు ముందు లేరు. క్యాంపెయిన్ అనుకుంటూ లేదు, ముందు 3 నెలల ముందు సురేష్ రెడ్డి గారిని వాళ్ళని ఇన్ఛార్జ్ పెట్టి సడౌట్ చేశారు దుబాక్ వచ్చినటువంటి క్షణంలో. ఆ తర్వాత అక్కడ పబ్లిక్ మూడ్ చూసిన తర్వాత ఇక్కడ మాకు అవకాశం లేదని ఉన్న తర్వాత వాళ్ళు కూడా ఎంతో జారుతున్నారు. ఆ అభ్యర్థిని నిర్ణయించుకోలేకపోవడము, కొత్త అభ్యర్థిని ఓన్లీ ట్రైబల్ ఓట్స్ కోసం ఆశించి పార్టీగా మనకి ఎట్లా ఓట్లు పడే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఏదైనా సామాజిక వర్గం బేస్ అయినా కొన్ని ఓట్లు తెచ్చుకొని ఇజ్జతి కాపాడుకుందాం అనేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఏది చేసినా గానీ వాళ్ళ యొక్క పరిస్థితి అక్కడ మీకు చాలా క్లియర్, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతనే మీకు అర్థమైపోయింది. అక్కడ చాలా క్లియర్ గా పబ్లిక్, నేను 1 ఫుల్ మంత్ ఉన్నా అక్కడ, పీపుల్ హ్యావ్ డిసైడెడ్ మనము డెవలప్మెంట్ పాలిటిక్స్ కోటేయాలి. నర్సింహ గారికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాము, ఆయన 2 సంవత్సరాలు తర్వాత అడర్మరణం చెందినారు కాబట్టి వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చింది పార్టీ ఆనవాయితీ ప్రకారం, కాబట్టి డెవలప్మెంట్ కంటిన్యూ కావాలంటే టీఆర్ఎస్ ఉండాలనుకుంటున్నారు. బీజేపీ అండి శ్రీధర్రెడ్డి గారు మనతో, ఎలాగో శోకేష్ గారు ఇక్కడే స్టూడియోలో ఉన్నారు, ఒకసారి వారితో కూడా, వారు ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా కీలకంగా చేశారు. శోకేష్ గారు అంటే నా పాయింట్, సరే 10% కదా మీ 7% దాకా రావచ్చు అన్నది అంచనా, తిరుపతి కానీ ఇక్కడ కానీ దాదాపుగా 6-7% అని. మరి ఇప్పుడు పరిస్థితి మనకి అట్లా కనపట్ల, అంటే ప్రజలు రెండు ఇద్దరి మధ్య పోరాటంగా భారీ. నేను చెప్తున్నాను మొదటి నుంచి కూడా, దిస్ ఈస్ ద ఎయిర్ ఆఫ్ కన్వర్జెన్స్ పాలిటిక్స్ అండి. ఓకే, ఇప్పుడు గతంలో లాగా 1 టికెట్ బ్యాక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఈ పార్టీకి ఇంత ఓటు బ్యాంక్ ఉంటుంది, ఈ పార్టీకి ఇంత ఓటు బ్యాంక్ ఉంటుంది అని గతంలో ప్రెడిక్ట్ చేసేవాళ్ళం. అంటే ఈ ఊళ్ళో ఈ పార్టీ ఉండేది అంకెళ్ళు. ఇప్పుడు ఏంటంటే, దిస్ ఈజ్ ప్రొయాక్టివ్ డెమోక్రటిక్ ప్రాసెస్ నడుస్తున్న తరుణంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది. తర్వాత జనానికి కూడా సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ అనేది చాలా క్రూషియల్గా తయారైందని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ కన్వర్జెన్స్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ కన్వర్జెన్స్ పాలిటిక్స్ ఎరాలో మనము ఈ పార్టీకి ఇంత వస్తుంది, ఈ పార్టీకి ఇంత వస్తుంది అని చెప్పడానికి గతంలో ఒక ఆస్పిరేషనల్ 2% రిప్రజెంటేటివ్ శాంప్లింగ్ తీసుకొని ఇంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పేది. కానీ ఇప్పుడు ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇవి కూడా మనము శాంపిల్ని 2% 3% తీసుకొని కన్ఫైన్ అయ్యి చెప్పడానికి సాధ్యం కాదండి. ఎందుకంటే పబ్లిక్ మూడ్ని అసెస్ చేయడం చాలా టిపికల్గా తయారైపోయింది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, మొదటి నుంచి 79 రోజులు మేము పనిచేసాం అక్కడ. 79 రోజుల్లో దాదాపు 95,000 మంది ఆస్పిరేషన్స్ మేము ట్రాక్ చేయగలిగాం. ఆ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ పార్టీల యొక్క బలాబలాలు ఎట్లున్నాయని మేము అంచనా వేస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మేము అనుకుని ఊహించినట్టుగానే కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఫైట్ ఉంది, ఉంటుంది కనిపిస్తుంది మన పిక్చర్ మీద. మేము గుర్రంపోడు మండలం 3,900 మెజార్టీ మేము ప్రిడిక్ట్ చేశాం. అయితే భారతీయ జనతా పార్టీ గుర్రంపోడు మండలం కొంత స్లంప్ ఉంది, అంటే అక్కడ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ పెద్ద ఊర అండ్ హాలియా నిర్మనూర్లో లేదు, త్రిపురారంలో, తర్వాత మనది సాగర్ మండల్ అయితే తిరుమలగిరి సాగర్ మండల్లో కొంత బీజేపీ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేము ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం ఒక హైయెస్ట్ ఓట్ స్టేక్ బీజేపీకి రావాల్సింది అంటే ట్రైబల్ మండల్ తిరుమలగిరి సాగర్లో మాత్రమే ట్రైబల్ ఓట్ వస్తుందని ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాం. కానీ నా పాయింట్ ఏంటంటే సార్, నేను అంటుంది ఇప్పుడు ఉదాహరణకి యూజువల్గా హైదరాబాద్లో సైలెంట్ ఓట్, ఇప్పుడు దుబ్బాక బహుశా గెలుస్తారని ముందు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండకపోవచ్చు, బీజేపీ గెలిచింది, సరే బొటాబొటీ తోటి గెలిచిండొచ్చు అది వేరే విషయం. బట్ అక్కడ క్యాండిడేట్ ఒక బలమైన క్యాండిడేట్ ముందు నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు, 2-3 సార్లు పోటీ చేశాడు, అది పనిచేసింది అనుకుంటుంది. వేరేజ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సహజంగా బీజేపీ వస్తుందన్న వాతావరణం కొన్ని పాకెట్స్లో బీజేపీ బలంగా ఉండొచ్చు, కానీ మిగతా చోట్ల అంత బలంగా లేదు హైదరాబాద్ నగరంలో. అయినప్పటికీ చాలా మంచి పర్ఫార్మెన్స్ హైదరాబాద్లో. అంటే అదేంటంటే దుబ్బాక ఇంపాక్ట్ జిహెచ్ఎంసీలో పడింది, జిహెచ్ఎంసీలో
అప్పటికే ఫ్లడ్ సిచ్యువేషన్ ఉంది, తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కొన్ని రెండు మూడు నిర్ణయాలు కాంట్రవర్సీ కావడము, తర్వాత ప్రభుత్వం పట్ల కొంత యాంటీఇన్కంబెన్స్ పర్సంటేజ్ అర్బన్లో బాగా పెరిగింది, తర్వాత సహజంగా అర్బన్లో భారతీయ జనతా పార్టీకి మంచి స్టేక్ ఉండే పరిస్థితి ఉంది, హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మంచి ఫైట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో బీజేపీ కొంత ఓట్ స్టేక్ని కన్సాలిడేట్ చేసుకొని మెజార్టీ సీట్లు గెలవడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలని మారుతున్న సమీకరణాలని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ నాయకత్వం కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ మూడ్ ఆఫ్ ద స్టేట్ కంప్లీట్గా యాంటీ టీఆర్ఎస్ మూడు కొంత పర్సంటేజ్ అట్లా వచ్చేసింది, దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడంలో బీజేపీ అంటే ఇక్కడ మళ్ళీ కొత్త వాదన ఒకటి కనిపించింది ఏమనంటే మా కాన్స్టెన్సీ కాదు ఇది, ఇది రూరల్ కాన్స్టెన్సీ, మా కాన్స్టెన్సీ కాదు, మాకు ఓట్లు రావు అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్న నాగార్జునసాగర్ కాన్స్టెన్సీలో అంటే ఎక్కడ కూడా ఓట్లు వస్తాయి రావు అని చెప్పి చెప్పలేము. నేనేమంటున్నా అంటే ఇది కన్వర్జెన్స్ ఏరా, ఇక్కడ ఈ పార్టీకి ఇంత స్టేక్, ఈ పార్టీకి ఇంత స్టేక్ కాదు, ఎవరు కరెక్ట్ పెర్ఫామ్ చేస్తే వాళ్ళకు ఓటు వస్తుంది. జానారెడ్డి గారు టవరింగ్ పర్సనాలిటీ కాంగ్రెస్ పార్టీ, ఈ హాస్ గాట్ ఈజ్ ఓన్ స్టేక్, ఆయన కాంగ్రెస్ పార్టీ ఓటు కన్నా జానారెడ్డి ఓటు అని చెప్పాలి. తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా 7000 మార్జిన్ నుంచి, అంటే వాళ్ళ ఫాదర్ నోముల నరసింహయ్య గారు 7000తోనే గెలిచారు, 7000 సంథింగ్ మెజార్టీతో గెలిచారు. దాన్ని తిరగరాస్తూ టీఆర్ఎస్ పార్టీ చాలా సర్వశక్తులు ఒడ్డి చాలా కష్టపడి పనిచేసి ఇక్కడ మేము పనిచేసాం, మా స్కీమ్స్ పనిచేస్తున్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేస్తానని చెప్పి ముఖ్యమంత్రి తన నుంచి మొదలు పెడితే కింద గ్రౌండ్ గ్రాస్ రూట్లో ఉన్న లోకల్ బాడీ లీడర్ వరకు కూడా అందరూ యునైటెడ్గా టీమ్ స్పిరిట్తో పనిచేశారు కాబట్టి టీఆర్ఎస్కి ఆ మాత్రం ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, యా శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు కేశవ్ గారితో సహా కేశవ్ గారితో సహా దుబ్బాక, తర్వాత ఒక జిహెచ్ఎంసీలో రెండు ఫలితాల తర్వాత స్టేట్ మొత్తం కూడా యాంటీ టీఆర్ఎస్ మూడ్ లకు పోయింది అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉంది కదా, సర్టన్ పర్సెంటేజ్ వెళ్ళిందండి, సర్టన్ పర్సెంటేజ్ వెళ్ళింది. ఐ కంటెస్ట్ ఇట్, ఐ కంటెస్ట్, నేనే ఉంటున్నా, యూ హ్యావ్ యువర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ ఇట్, కానీ అది రాంగ్. అదే క్యారీ, అదే విషయంలో టీఆర్ వాళ్ళు కూడా పప్పుల కాలేసిండ్రు. మనం ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అది రిపీట్ అగైన్, అది అనాల్సి అక్కర్లేదు. రైట్ ఫ్రమ్ ది కొన్ని చోట్ల క్యాండిడేట్స్ నుంచి మొదలు పెడితే సిట్టింగ్ క్యాండిడేట్స్ నుంచి వరదల వరకు ఉన్నటువంటి విషయాలలో ప్రజలు ఆ రోజు ఉన్నటువంటి మూడు ప్రకారం కొన్ని చోట్ల తప్పితే ఈవెన్ దెన్ వివర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆ తర్వాత వెరీ షార్ట్ నోటీస్ లో వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లా ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ డిస్ప్లే చేసిందంటే బీజేపీ వైపు నుంచి ఇక మొత్తం గవర్నమెంట్ పోయినట్టు, ఇక వాళ్ళలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఎదుర్కోవాలి. కాదు శ్రీధర్ గారు, నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన నాకు సాగర్ది కొంచెం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, సహజంగా ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక 1000-2000 ఓట్లు అసలు పార్టీ బేసిక్ సింపతైజర్స్ క్యాడరు ఉండే ఓట్లే కనపడుతుంటాయి స్టార్టింగ్ నుంచి. బీజేపీ వల్ల ఆ స్టేజ్ దాటింది అనుకున్నా గానీ ఇక్కడ ట్రెండ్ చూస్తుంటే అలా లేదు. చాలా అర్థం చేసుకోవాలి శ్రీనివాసరావు గారు, పార్టీలో కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు మెషిన్లు రోబోట్లు కాదు. పార్టీలో ఉన్నటువంటి నువ్వు చెప్పిన సిద్ధాంతమే నువ్వు పాటించకపోతే ఇప్పుడు వచ్చిన అభ్యర్థి ఓవర్ నైట్ వచ్చిన అభ్యర్థి ఆయన ఆ సిద్ధాంతానికి సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కొద్దిగా గొప్ప ఐడియాలజికల్ నడిపిస్తున్నటువంటి పార్టీ కదా అది. అటువంటి సందర్భంలో ఓన్లీ అక్కడ ఉన్నటువంటి పాత ప్రదర్శన లేదు, కాంట్రిబ్యూషన్ లేదు, ఓన్లీ ఆయన సామాజిక వర్గ ఆధారంగా మేము నిలిచోబెడుతున్నాం ఇండికేషన్ మీరు ఇచ్చిన తర్వాత ఈవెన్ క్యాడర్ ఈస్ నాట్ కన్విన్స్డ్ కాబట్టి ఏంటంటే ఈవెన్ నేను చెప్తున్నాను ట్రైబల్స్ లో కూడా లంబాడా వర్గంలో కూడా నేను చూసినాను, నేను చూసిన గ్రామాల్లో 4 మేజర్ గ్రామ పంచాయతీలు తండాలే కూడా చాలా క్లియర్ గా వాళ్ళ తండాల్లో జరిగినటువంటి అభివృద్ధి రైట్ ఫ్రమ్ రోడ్ల నుంచి మొదలుపెట్టి పవర్ వరకు దే హావ్ సీన్ ది డెవలప్మెంట్, వాళ్ళు చూసిన అభివృద్ధి అనేది. కాబట్టి ఎవరో మా సామాజిక వర్గం అయితేనే అభివృద్ధి జరుగుతుంది అనేది లేదు ఇక్కడ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉంటేనే డెవలప్మెంట్ అనే విషయాన్ని వాళ్ళు కన్విన్స్, ఈ వర్గం ఆ వర్గం లేదు. నేనేదో హైపోథెటికల్ గా ఎక్కడో చూసి మాట్లాడలేదు, కేశవ్ గారు ఉన్నారు మేము అందరం. మీరు చెప్పింది ఇప్పుడు కాదు శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్పింది అక్కడ కనపడుతుంది రాష్ట్రం అంతా ఒక వాతావరణం రాలేదన్నది అయితే కనపడుతున్నది బీజేపీ లేదండి. కొంతమంది కావాల్సుకొని చేసినటువంటి ప్రచారము యు విల్ సీ, రేపు పొద్దున మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి కదా. రైట్ 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 వి కన్ఫర్మ్. ఓకే ఓకే, మళ్ళీ వస్తాను శ్రీధర్ గారు మీ దగ్గరికి. ఈవెన్ టుడే కేసీఆర్ ఇస్ ది అల్టిమేట్ లీడర్ ఫర్ ది స్టేట్. ఓకే రైట్, మళ్ళీ మళ్ళీ మనం మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు మనతో. శ్రీ విక్రమ్ పోలా గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఒకసారి, సరే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమో కానీ బెంగాల్ ఇందాక ఉన్న ట్రెండ్స్ ఇప్పుడు లేవు, దాదాపు బీజేపీ 112 స్థానాలకే కన్ఫైన్ అయి ఉన్నది, టీఎంసీ 143 స్థానాల్లో లీడ్లోకి వచ్చేసింది, వామపక్షాలు లెఫ్ట్ కలిపి ఒక 12, ఇప్పటికీ దాదాపు కావాల్సిన మెజారిటీ ఇదే ఫిగర్స్ కనుక కంటిన్యూ అయితే ఆల్మోస్ట్
పరిస్థితి మారిపోయింది. చాలా పెద్ద ఒక యజ్ఞం చేశారు భానుప్రకాష్ రెడ్డి గారు బెంగాల్ దృష్టిలో పెట్టుకొని. ఇంత కరోనా మారణకాండలో, కరోనా మారణకాండని అనాలి, విలయ తాండవంలో కూడా 8 ఫేజ్ల ఎలక్షన్ జరిపి అనేక నివేదికలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న శాస్త్ర సాంకేతిక బృందమే ఒక నివేదిక ఇచ్చింది. పూర్తిగా అసలు మార్చి నుంచి దీని మీద ఫోకస్ పెట్టలేదు. సెప్టెంబర్ నుంచి ఆ మాటకు వస్తే రైతుల ఉద్యమాలు లేకపోతే ఇతరులవి విద్యుత్ చట్టాలు వాటి మీద దృష్టి పెట్టారు, కానీ ఈ పాండమిక్ని ప్రభుత్వం ఫోకస్ చేయలేదు. అసలు కరోనాని జయించేశామని ప్రకటించుకున్నారని కూడా చెప్పారు. బట్ ఇది మొత్తం జరిగిందంతా బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరిగిందని ప్రచారం, ఎన్నికల మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు కమిటీ నివేదిక చెప్తుంది. అయినప్పటికీ మీకు రతన్ చెడ్డ ఫలితం వస్తున్న పరిస్థితి కనపడలేదు బెంగాల్లో, ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. 2016 వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం మీరు కానీ గమనించినట్టయితే కేవలం 3 మాత్రమే శాసనసభ్యులు ఉన్నారు. 10.63%, 10% అంటే 11% లోపలే మాకు ఓట్లు శాతం రావడం జరిగింది. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే 294లో దురదృష్టవశాత్తు 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులు చనిపోవడం కారణంగా 292లో ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఒకసారి ట్రెండ్ని గమనించండి. ఇప్పటికీ ఒక 3-4 రౌండ్లు ఓట్ల లెక్కింపు మాత్రమే అయింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మమతా బెనర్జీ గారు దాదాపు 4500 ఓట్లు వెనకంజలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కన్నా మమతా బెనర్జీ గారు వెనకున్నారు. మీరు దయచేసి ఆయన అది కాదు, భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు భారతీయ జనతా నిన్నటి దాకా మా కేబినెట్ లో మంత్రిగా చేసిన ఆయన, ఆయన నియోజకవర్గంలో మమతా బెనర్జీ వచ్చి పోటీ చేశారు. ఆయన చాలా బలమైన నాయకుడు. కేవలం 1400 వెనుకంజలో ఉంది, లేటెస్ట్ అయితే 1400 వెనుకంజలో ఉంది. యా చెప్పండి. ఎవరైనా సరే అండి, ఎన్నికల్లో మమతా బెనర్జీ గారి పనితీరు మీద, ఆమె వ్యవహార శైలి మీద అక్కడ అసంతృప్తి వచ్చిందని చెప్పి అక్కడి నుంచి వారి పార్టీ నుంచి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మేమేమి బలవంతంగా తీసుకోరు, వారే స్వయంగా భారతీయ జనతా పార్టీ నుంచి చేరడం జరిగింది. ఈరోజు 3-4 రౌండ్లు మాత్రమే అయినాయి వెస్ట్ బెంగాల్లో, కానీ 10% ఓట్ల నుంచి దాదాపు 40% అంటే 3 శాసనసభ్యుల నుంచి దాదాపు 110-120 ఇప్పటికే మేము లీడ్ లో ఉన్నామంటే ఏ విధంగా మార్పు వచ్చిందో ప్రజల్లో ఒకసారి బాగా మీరు గమనించాలి. అదే విధంగా అస్సాం లో గానీ, పుదుచ్చేరిలో గానీ, తమిళనాడులో గానీ, కేరళలో గానీ వీటన్నిటిలో మాకు దాదాపు 3% కన్నా తక్కువ ఉందన్న. భానుప్రకాష్ గారు ఇప్పుడే భానుప్రకాష్ గారు బ్రేకింగ్ వార్త, బెంగాల్లో 165 స్థానాల్లో మెజార్టీతో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ అవసరం అవుతుందో దాన్ని టీఎంసీ అవలేలుగా క్రాస్ చేసిన పరిస్థితి కనపడుతుంది యాజ్ ఆఫ్ నౌ. దీని మీద హెచ్ఎంటీవీ సీనియర్ రిపోర్టర్ సతీష్ గారు డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ సతీష్ గారు చెప్పండి. ఎస్ కటారి గారు, మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో అందరి దృష్టి కూడా పశ్చిమ బెంగాల్ మీదనే ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఈ సమయంలోనే కొద్దిసేపటి క్రితమే వచ్చినటువంటి ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసి టీఎంసీ తృణమూల కాంగ్రెస్ ముందంజలో వెళ్ళింది. 165 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ కూడా విజయం సాధించినట్టుగా కూడా ప్రకటించకపోయినప్పటికీ కూడా మొత్తం 292 స్థానాలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా అంటే 5-10 స్థానాలలో బీజేపీతో కంటే ఎక్కువగానే లీడ్లో కొనసాగుతున్నటువంటి టీఎంసీ ఇప్పుడే 165 స్థానాల్లో కూడా లీడ్ కొనసాగుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 147 ఉంది. 140 నుంచి 150కి రావడానికి కొంత 3-4 రౌండ్ల దగ్గర అక్కడే ఆగిపోయింది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు 6వ రౌండ్ 7వ రౌండ్ జరుగుతున్నటువంటి సమయంలో 165 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసి అంటే లీడ్ విషయంలో చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది. ఇంకా ఉన్నటువంటి స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీతోనే ఉన్నట్టుగా కూడా టీఎంసీ అభ్యర్థులు ఎక్కువగా మెజార్టీతోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంత టీఎంసీకి ఒక వార్త చేదు వార్త ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమె ప్రస్తుతానికి 1500 లీడ్లు అంటే కొద్దిసేపటి క్రితం 4800 మెజార్టీ తక్కువగా ఉంది అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కంటే. ఇప్పుడు ఆ మెజార్టీ తగ్గి 1500కు తగ్గినప్పటికీ కూడా ఆమె ఇంకా తక్కువగానే నందిగ్రామ్లో ఇంకా తక్కువగానే మమతా బెనర్జీ కొనసాగుతుంది. ఆమె ఓడిపోతుందా అనేటటువంటి టెన్షన్ ఒకవైపు ఉంది, మరోవైపు చూసుకుంటే లీడ్ మాత్రం ఎక్కువగానే కొనసాగుతుంది. మ్యాజిక్ ఫిగర్ని దాటేసినటువంటి ఒక అద్భుతమైన ఎన్నికల వ్యూహంగా చూడాలి సతీష్ గారు. ఒక శుభేందు అధికారి లాంటి ఒక బలమైన నిన్నటిదాకా తన మంత్రివర్గంలో ఉన్న నాయకుడి స్థానంలో కంచుకోటలో ధైర్యంగా నిలబడి ఆ కారణంగా రాష్ట్రం మొత్తం ఒక వాతావరణం మళ్ళీ ఒక ధీరవనిత శుభేందు అధికారి మీదే ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వాతావరణాన్ని మమత క్రియేట్ చేయగలిగారు. దానికి అక్కడ స్థానికంగా ఓడిపోవచ్చు లేదు స్వల్ప మెజారిటీ బయటపడవచ్చు, కానీ పార్టీని రాష్ట్రంలో తిరిగి పవర్లోకి తెచ్చే పరిస్థితి తీసుకురాగలిగారు. ఎన్నికల వ్యూహాలు అంటే ఇలాగే ఉంటాయి సతీష్ గారు. ఎస్ కంటిన్యూ.
ఎస్ ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈసారి ఏమైపోతుంది బీజేపీ ఖచ్చితంగా అక్కడ గెలవాలని మనం చూసాం ర్యాలీలు కావచ్చు బహిరంగ సభలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున జరిగింది టీఎంసీ ఓడిపోతుందని చెప్పినప్పటికీ కూడా ఆమె చాలా డేర్గా అక్కడ నందిగ్రామ్కి వెళ్ళి పోటీ చేయడమే కాదు చాలా టైట్ ఇచ్చారు అంటే గెలవబోయేటటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ ఓడిపోతుందని ఇప్పుడే చెప్పలేం కానీ ఆమె అంత టైట్గా కొనసాగుతుంది ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి అయితే టీఎంసీ లీడ్ కొనసాగుతుంది మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసి లీడ్ కొనసాగుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సతీష్ మై లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుండండి మనకి ఇప్పుడు అంటున్న వార్త నందిగ్రామ్లో సువేంద్ర అధికారి మూడో రౌండ్లో కూడా ఆధిక్యం కొనసాగుతున్నారు మమతా బెనర్జీ వెనకంజలోనే ఉంది కానీ పార్టీ రాష్ట్రంలో అబ్సల్యూట్ మెజార్టీకి కావాల్సిన దానికన్నా దాదాపు 18 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది భానుప్రకాష్ గారు ఈ వ్యూహాన్ని ఎలా చూడాలి ఆవిడ ఆమె సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తే అది ఒక కథ కానీ ఎవరైతే తనని ధిక్కరించి తన దగ్గర నుంచి బయటకు వెళ్ళి ఆఖరి నిమిషంలో తనను దెబ్బ వేసే ప్రయత్నం చేశారో ఆయన నియోజకవర్గంలో అత్యంత బలమైన నాయకుడు బెంగాల్లో సువేంద్ర అధికారి అని చెప్తారు ఆయన ఆయన కుటుంబం పార్లమెంట్ సభ్యులు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేల వాళ్ళే ఒక కొన్ని జిల్లాల మొత్తం మీద వాళ్ళ ప్రభావం కుటుంబ ప్రభావం ఉందన్నారు అలాంటి చోట గెలుపోటముల గురించి ఆలోచించకుండా రెండో చోట కూడా పోటీ చేయాలి మీరంతా చాలామంది రెండో చోట కూడా పోటీ చేస్తుందని చెప్పి ప్రచారం చేశారు కానీ రెండో చోట కూడా పోటీ చేయాలి గెలిపోయినా ఓటమైనా అక్కడే నిర్ణయం తీసుకుంది దాని ప్రభావం రాష్ట్రం మీద పడింది అనుకోవాలా సాధారణంగా మీకు అనుకూలంగా ఉందని మీరు భావించారు ముందు కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి మమతా బెనర్జీ గారిది ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం ఆమె సారథ్యంలో నడుస్తున్న ఎన్నికల్లో ఎన్నిక ఎంపిక చేసుకునేటువంటి నియోజకవర్గంలో కూడా గెలవాల్సిన అవసరం ఉంది ఆమెకి అంత నమ్మకంతో నిలబడింది కాబట్టి గెలవాల్సిన అవసరం ఉంది కానీ ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వైపు మళ్ళారంటే కారణం ఒకసారి ఒకవేళ అంత నమ్మకం ఉండేటువంటి మమతా బెనర్జీ గారిని ప్రజలు ఎందుకు నమ్మలేదు అక్కడ నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు ఎందుకు దాదాపు మూడు రౌండ్ల వెనకలో ఉందంటే కేవలం అక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నారు ఇప్పటికి నాలుగు రౌండ్లు అయినాయంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ లో మేము అధికారంలోకి రాబోతున్నాం మరో బ్రేకింగ్ వార్త ఉంది తమిళనాడులో అవసరమైన మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ డిఎంకే దాన్ని క్రాస్ చేసి 234 స్థానాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి అబ్సల్యూట్ మెజారిటీ కావాల్సినటువంటి స్థానాలు మించి డిఎంకే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయినటువంటి పరిస్థితి అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ తమిళనాడులో ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్న దాని మీద మోహన్ లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తారు మోహన్ గారు చెప్పండి ఏంటి పరిస్థితి శ్రీనివాస్ గారు తమిళనాడులో ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి ఊహాగానాలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ పాటాలి మక్కల్ ఖర్చుతో కలిసి ఏఐడిఎంకే బరిలోకి దిగింది గెలుపుమైన సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో బరిలోకి దిగింది అయితే డిఎంకే మొదటి నుంచి కూడా పూర్తి విశ్వాసంతో ఉంది ఈ సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటవు చిన్న చిన్న స్వల్పమైనటువంటి తేడాతోనే డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనాలు రిలీజ్ చేశాయి అయితే అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ ఈ రోజు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మ్యాజిక్ ఫిగర్ ను దాటి డిఎంకే లీడింగ్ కొనసాగిస్తోంది 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 121 స్థానాలకు పైగా డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ఉన్నటువంటి పార్టీలు ఈ రోజు లీడ్ లో కనిపిస్తున్నాయి కేవలం 80 చోట్ల మాత్రమే ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీ పాటాలి మక్కల ఖర్చి ఇతర చిన్న చిన్న పార్టీలు కలిపి ఈ రోజు బరిలో ఉన్నటువంటి పరిస్థితి లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీ చేస్తున్నటువంటి కమల్ హాసన్ మాత్రం లీడింగ్ లో ఉన్నారు ప్రస్తుతానికి ఆయన ఒక్కరు మాత్రమే లీడింగ్ లో ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఎక్కడ కూడా లీడింగ్ లో కనిపిస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు అట్లాగే అమ్మ మక్కల్ ఖర్చి అంటే టీటీవీ దినకరన్ పోటీ చేసినటువంటి ప్రాంతంలో కూడా ఆయన కూడా ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయారు గతంలో ఆర్కే నగర్ జయలలిత పోటీ చేసినటువంటి ప్రాంతం నుంచి అతను పోటీ చేసి భారీ విజయాన్ని కొనసాగించారు అయితే ఆ తర్వాత అతని నియోజకవర్గాన్ని మారారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన కూడా మొదట్లో దాదాపుగా 2 గంటల వరకు కూడా లీడింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు ఏఐడిఎంకే సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ లీడింగ్ కొనసాగిస్తున్నారు మోహన్ గారు తమిళనాడుకి సంబంధించి మనకి మొట్టమొదటి నుంచి చాలా మంది చెప్పింది ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా భారీ మెజారిటీ డిఎంకే వస్తుంది 160-170 స్థానాల దాకా రావచ్చు అన్నాడిఎంకే 40-50 స్థానాలకే పరిమితం కావచ్చు అని చెప్పారు కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మ్యాజిక్ ఫిగర్ దాటి ఉండొచ్చు కానీ అన్నాడిఎంకే కూడా కొంత బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది అనుకోవాలా 60-70 స్థానాలు అంటే బాగానే వచ్చినట్టు కదా ఇప్పటికే మీరు 80 స్థానాల్లో వాళ్ళు కూడా లీడ్లో ఉన్నారన్నారు కానీ
వాస్తవంగా ముందున్న సరే ఎగ్జిట్ పోల్స్ కానీ జనరల్ పబ్లిక్ ఒపీనియన్ కానీ 160 170 190 దాకా కూడా డిఎంకే వస్తాయని చెప్పి ప్రచారం జరిగింది ఎలా చూడాలి తమిళనాడులో సాంప్రదాయబద్ధంగా మనం గమనించినట్లయితే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే గతంలో ఆ పరిస్థితులకు భిన్నంగా జయలలిత మరణం తర్వాత కూడా ఏఐడిఎంకే గెలవడం రెండు పర్యాయాలు ఏఐడిఎంకే అధికారంలో ఉండడంతో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయన్నటువంటి అంచనాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో ఆ పార్టీతో జతగట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అంచనాలు వేసాయి భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ప్రవేశించగానే అంచనాలు కొంత ఎక్కువయ్యాయి ఏఐడిఎంకేతో కలిసి వాళ్ళు ఏదో వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు వేశారు ఏదో రకమైనటువంటి గెలుపును వాళ్ళు సాధిస్తారన్నటువంటి అంచనాలు రకరకాలైనటువంటి ఊహాగానాలు విశ్లేషకుల్లో కూడా సాగాయి అయితే రెండు పర్యాయాలు ఏఐడిఎంకే అధికారంలో ఉన్నప్పటికీ జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఒక సంక్షోభం తెలియకుండానే ఏర్పడింది అటు ఎడపాటి పళనిస్వామి గాని అదేవిధంగా పన్నీర్ సెల్వం ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఉన్నట్లుగా కనిపించినప్పటికీ కూడా ఇద్దరు కలిసి లీడ్ చేసే పరిస్థితి కనిపించలేదు ఆ పార్టీని ఒంటి చేత్తో నడిపినటువంటి శశికళ కూడా పార్టీకి రాజీనామా చేయడు పార్టీకి దూరంగా ఉండడు ఈ పరిణామాలన్నీ కూడా ఒక రకంగా ఏఐడిఎంకేకి అశనిపాతంగా మారాయి అదే సమయంలో డిఎంకే ఏక నేతృత్వంలోకి అంటే స్టాలిన్ తర్వాత అక్కడ ఎవరూ లేరు అలగిరితో కొంత సయోధ్య కుదుర్చుకుని అలగిరితో ఉన్నటువంటి అలగిరిలో దక్షిణ తమిళనాడు అలగిరికి మంచి పట్టుంది అలగిరితో ఒక రకమైనటువంటి లోపాయకారి విధానంతో ఏదైనా గెలుపు సాధించాలన్నటువంటి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోవడంతో ఈ రోజు స్టాలిన్ క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని నిలబెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఓకే మోహన్ లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ అందిస్తుండీ మనతో ఇప్పుడే లక్ష్మణ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు లక్ష్మణ గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి విక్రమ్ గారు ఈ రెండు ముందు బెంగాల్ తర్వాత ఒక్కొక్క మనం ఒక్కొక్క రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం బెంగాల్ పరిస్థితి మీకు ఎలా అనిపిస్తా ఉంది హలో విక్రమ్ గారు వినపడుతుందండి యా వినపడుతుంది సార్ చెప్పండి అందరికీ నమస్కారం ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది బెంగాల్ మీరు అన్నట్టుగా అందరి దృష్టి 5 రాష్ట్రాల్లో ఎన్నికలైనప్పటికీ కూడా బెంగాల్లో వచ్చేటువంటి ఒక ఫలితం దేశ రాజకీయాన్ని శాసిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఎందుకంటే మోడీ గారిని ఈరోజు అంటే 2019 ఎన్నికల తర్వాత కూడా అదే స్థాయిలో మోడీ గారి మీద ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేకతను లేదంటే ఆ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో అవి చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల మీద దృష్టి పడింది మీరు అన్నట్లుగా ఇందాక ఒక 10 ప్రముఖమైనటువంటి సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా 5 ఎగ్జిట్ పోల్స్ తృణమూల కాంగ్రెస్కి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటిది చెప్పిన మాట వాస్తవం అండి అయితే ఇక్కడ బీజేపీని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2016 ఎన్నికల్లో వాళ్ళకి 10% ఓట్లు 2019 వచ్చేటప్పటికి దాదాపు 29% ఓట్లు తీసుకోగలిగారు అయితే ఇప్పుడు దాన్ని దాదాపుగా 40%కి తీసుకెళ్ళగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేశారు ఎటువంటి కృషి చేశారు పార్టీని చేర్చడం లేదంటే తృణమూల కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టడం వీటన్నిటి వల్ల కూడా దాదాపుగా 40% ఓట్ల వరకు తీసుకెళ్ళగలిగి అక్కడ ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి హిందూ ముస్లిం పోలరైజేషన్ కూడా తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం అందువల్ల వాళ్ళ 8 ఫేజుల్లో బెంగాల్ ఎన్నికల్ని పెట్టించడం కూడా వ్యూహాత్మకమైనది మీరు మీకు అంటే గమనించారో లేదో ఎవరైతే సిఈసిగా ఆయన అరోరా గారు ఉన్నారో వారిని గోవా గవర్నర్గా చేశారు అంటే దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా అండి ఇది ఒక నేషనల్ డిబేట్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఆల్మోస్ట్ చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయం అంటే ఇక్కడ మనం తృణమూల కాంగ్రెస్ లో ఇక్కడ మమతా బెనర్జీ గారు కొంత ఎమోషనల్ పాలిటిక్స్ ని కొంత ఎమోషనల్ గా వెళ్ళారేమో అని అనిపిస్తుంది ఇందాక ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే కూడా కొంత ఎమోషనల్ అంటే బీజేపీకి వాళ్ళకి ఉన్నటువంటి శత్రుత్వం తీవ్ర స్థాయిలో జరిగి ఆమె ఒక రకంగా ఆ నందిగ్రామంలో వెళ్ళి పోటీ చేయడం కూడా ఒక ఎమోషనల్ ఎమోషన్ పనిచేసినట్టుగా భావించాలి కదా అంటే రాజకీయాల్లో ఎమోషన్ అనేది పనికిరాదు మనం గమనించినట్లయితే మీకు కూడా తెలుసు ఎమర్జెన్సీ తర్వాత కానివ్వండి ఈవెన్ ఇందిరాగాంధీ గారు ఈవెన్ ఎన్టీ రామారావు గారు పెద్ద పెద్ద నాయకులు కూడా వాళ్ళు ఎన్నికలు వచ్చేటప్పటికి సురక్షితమైనటువంటి ప్రాంతాలు సురక్షితం అంటే ఏంటంటే అక్కడ కొంత వెనుకబాటుతనం ఉండాలి అక్షరాస్యత లేకుండా ప్రజలు ఒక అంటే ఎన్మాస్గా ఓట్ చేసేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవటం అనేటువంటిది మనం చూసాం
ఇందిరా గాంధీ గారు అయితే రాయబరేలీలో ఓడిపోయిన తర్వాత దేశం అంతా ఎతికి ఎతికి మనకు మెదక్ వచ్చినటువంటి మాట మనకు తెలుసు. అదే ఎన్టీ రామారావు గారిని చాలా మంది ఒప్పించి అక్కడ కల్వకుర్తిలో పోటీ చేయించారు. అక్కడ చాలా వెనుకబాటు తనం ఉన్నది, అక్కడైతే బాగా మీకు ఓట్లు వేస్తారు లంబాడాలందరని. అంటే ఇక్కడ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత ఆయన కుప్పం వెళ్ళాడు, చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే పెద్ద పెద్ద నాయకులు కూడా ముందు ఏంటంటే వాళ్ళ గెలుపు అనేటువంటిది చాలా ముఖ్యం, కీలకమైనటువంటిది. ఎందుకంటే పార్టీని నడిపేటువంటి సందర్భంలో వాళ్ళు ఏంటంటే రాష్ట్రం అంతా తిరగాలి, సొంత నియోజకవర్గం మీద ఎక్కువ దృష్టి పెట్టలేరు కాబట్టి వాళ్ళు ఏంటంటే సాధారణంగా సురక్షితమైనటువంటి నియోజకవర్గాలను ఎంచుకుంటారు, తర్వాత రాష్ట్ర పార్టీని అంతా నడిపేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మమతా బెనర్జీ గారు ఏంటంటే ఆమె అవుట్ అండ్ అవుట్ గా బీజేపీని వ్యతిరేకిస్తా ఆ ఎమోషన్లో, అంటే ముఖ్యంగా సువేంద్ర అధికారి ఎవరైతే ఉన్నారో నమ్మక ద్రోహం చేశాడు అనేటువంటి ఒక బాధ ఆవేదనతో ఆమె ఏం చేసిందంటే నందిగామని చాలా మంది నందిగ్రామంలో వద్దని ఆమెని హెచ్చరిస్తున్నప్పటికీ అక్కడికి వెళ్ళి పోటీ చేయడం అనేది జరిగింది. అది కేవలం ఏంటంటే కొంత ఎమోషనల్ గా కాదు. అంటే విక్రమ్ గారు ఒక్క ప్రశ్న, నా సందేహం ఏంటంటే మీరు అన్నారు ఎమోషనల్ ఒక్కసారి పని చాలా వ్యూహాత్మకంగా క్యాలిక్యులేటెడ్గానే వెళ్ళాలి, కానీ బెంగాల్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆమె స్థానంలో అక్కడ ఒకవేళ ఓడిపోతే ఓడిపోవచ్చు, ఫైనల్ ఫలితం ఏమవుతుంది మనకు తెలియదు, కానీ మొత్తం రాష్ట్రం అంతా ఒక ఎమోషన్ లోకల్ అన్న ఇది కావచ్చు, లేదంటే ఆమె మీద వీళ్ళు బీజేపీ చేసిన విమర్శలు కానీ లేకపోతే హేళన చేసే పద్ధతి కానీ దాన్ని బాగానే ఇచ్చేయగలిగినట్టున్నారు కదా. ఇప్పుడు స్థానాలు 165 స్థానాలు దాకా లీడ్లోకి వస్తున్నారంటే ఎలా చూడండి? ఖచ్చితంగా బీజేపీ అనుసరించినటువంటి ఒక వ్యూహాలు కానివ్వండి, ఎన్నికల్లో వాళ్ళు అనుసరించినటువంటి మార్గాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి కొంత వ్యతిరేకత. ఎందుకంటే ప్రత్యేకించి అంటే తృణమూల కాంగ్రెస్లో అవినీతి ఉండొచ్చు కాక, లేకపోతే మరొకటి పెద్ద గవర్నెన్స్ సరిగా ఇవ్వకపోవచ్చు కాక, కానీ వాళ్ళని ఓడించే విధానానికి వీళ్ళు అంతకంటే ఎక్కువ అంటే అక్రమ మార్గాలకి అనైతిక మార్గాలకి పాల్పడటం అనేటువంటిది ప్రజల్లో ఒక రకమైనటువంటి రీతింక్ వచ్చిందేమని అనిపిస్తుంది. అదే సమయంలో బీజేపీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు గత ఏడాది కాలంగా ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఆ ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే మోడీ గారి మ్యాజిక్ బెంగాల్లో అంతగా పనిచేసినట్టు కనపడలేదు. అందువల్ల ఖచ్చితంగా తిరిగి ఇదే బెటర్ ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఒకటి తృణమూల కాంగ్రెస్కి. పైగా మనకి ఏంటంటే బీజేపీలో అక్కడ ఫేస్ లేదండి రాష్ట్రంలో. అంటే వాళ్ళు అమిత్ షా గారు వాళ్ళు వచ్చి పోటీ చేశారు, కానీ రాష్ట్రంలో ఒక ఫేస్ లేదు బీజేపీకి. అది కూడా తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి తెచ్చుకున్నారు, అది ఒక పెద్ద లోపం వాళ్ళకి. అందువల్ల కొంతవరకు వస్తాను విక్రమ్ గారి మంత్రి లక్ష్మణ్ గారు వన్ సెకండ్ శివకేశ్ గారు అంటే ఒక స్ట్రాటజిస్ట్గా సెఫాలజిస్ట్గా మీ ఐడియా ఎన్నికల వ్యూహాలు మిగతా క్యాలిక్యులేషన్స్ సామాజిక సమీకరణాలు ఏం చేశారు ఇవన్నీ ఒక భాగం అయితే కీలకంగా ఆవిడ సువేందు అధికారి స్థానంలో నందిగ్రామ్లో పోటీ చేయటం సరే ఆమె కాలు దెబ్బ ఈ ఎమోషనల్ మనకి డ్రామా పండించడం అంటారు కదా అది పండినట్టు అనుకోవాలి. ఇప్పుడు ఫలితాలను చూస్తే లేకపోతే అసలు వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయా మనం ఎలా చూడాలి? యా మమతా బెనర్జీ నందిగ్రామంలో పోటీ చేసినప్పుడు నామినేషన్ వేసినప్పటికీ కొంత ఒక మూడ్ జనరేట్ అయిపోయింది. ఓకే సో ఆ సువేంద్ర అధికారి మీద ఆమె పోటీ చేయడము మూడ్ జనరేట్ అయింది. సువేంద్ర అధికారి అప్పటి వరకు వాళ్ళ క్యాబినెట్ ఉన్న వ్యక్తి ఛాలెంజ్గా తీసుకొని పనిచేయడం కూడా ఒక రకంగా స్టేట్ పొలిటికల్ మూడ్ని టర్న్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే అంత ఛాలెంజెస్గా వర్క్ చేయడం జరిగింది. అంటే డిస్పైట్ హ్యావింగ్ మొత్తం టోటల్ మూడంతా స్టేట్ మూడంతా బీజేపీ వైపు వెళ్ళిపోయింది అని చెప్పి జరుగుతున్న చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె అక్కడ పోటీ చేయడము వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మీద పోటీ చేయడము అక్కడైతే మేము చేసిన ప్రిడిక్షన్ ప్రకారం దాదాపు ఎవరు గెలిచినా 2500 అంటే ఫ్రిక్షనల్ ఫైట్ ఉండబోతుంది, 2500 నుంచి 5000 మధ్య పోటీ అంటే దాంతో మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. మమతా బెనర్జీకి కొంత బాగా నెగిటివ్ స్లంప్ ఉంది. సువేంద్ర అధికారి మంచి మంచి లీడర్ అండ్ దెన్ బయాన్ లాజ్ ఓవరాల్గా బెంగాల్ రాజకీయాలను ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషిస్తే బెంగాల్ ఓట్ షేర్ ఫ్రిక్షనల్ ఓట్ షేర్ 10-11% నుంచి బీజేపీ హెస్ గౌట్ ఆల్మోస్ట్ 29-29% గెయిన్ చేయగలిగింది ఒకటి. రెండవది ఏంటంటే గ్యాప్ బిట్వీన్ టీఎంసీ అండ్ బీజేపీ ఈజ్ ఆల్మోస్ట్ ఓన్లీ 2-3%. ఓకే ఈ 2-3% బ్యాండ్ విడ్త్లో ఇప్పుడు అన్నీ మనం నేను అనుకుంటా నాకు తెలిసి ఒక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్ అనుకుంటా. ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్లో ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 20 రౌండ్స్ అప్రాక్సిమేట్లీ ఇంకో 18 రౌండ్స్ లాగా ఉంటాయి. ఈ 18 రౌండ్స్ వరకు కూడా ఫ్రిక్షనల్ ఫైట్లో 2-3% మార్జిన్ తోటి ఫైట్ జరుగుతున్న సందర్భంలో
నంబరు మారిపోయే అవకాశాలని మనం రీసెంట్గా చూసినాం చాలా ఎలక్షన్లో. ఒక్కసారి మార్నింగ్ ట్రెండ్స్ పైకి లేచిన మనం ఎందుకు బీహార్లో చూసాం మార్నింగ్ ట్రెండ్స్ అంతా యాంటీ అంటే యూపీఆర్జేడీ ఆర్జేడీకి అనుకూలంగా అనిపించింది. మధ్యాహ్నానికి వచ్చేసరికి ఈజీగా ఎన్డీఏ వైపు వచ్చేసింది. అంటే అట్లా మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ ఫైట్, టీఎంసీ వర్సెస్ బీజేపీ ఫైట్ చాలా ఫ్రిక్షనల్ ఫైట్. అక్కడ చాలా సెగ్మెంట్ ఓటర్స్ అంటే దళిత్స్ కానీ గిరిజనులు కానీ అప్పర్ ఓబీసీ కానీ తర్వాత ఓసీ సెగ్మెంట్ కానీ హిందువుల ఇది కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు ర్యాలీ అయ్యారని చెప్పేసి మాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. మేము అక్కడ పనిచేస్తాం, వి బీన్ దేర్, మేము కొంత ఏరియా సపోర్ట్ చేసాం. అయితే ఈ ట్రెండ్ని బట్టి చూస్తే బీజేపీ టీఎంసీ ఫ్రిక్షనల్ ఫైట్లనే ఉండబోతుంది. కాకపోతే ఒక 50% అంటే దాదాపు 25లో ఒక 12-13 రౌండ్ల వరకు వస్తే కానీ స్టేబుల్గా రాదు. సో ఫలితాలు మారిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న సోషల్ సెగ్మెంట్ ర్యాలీని చూసుకుంటే మత్వాస్ మొన్నటిదాకా టీఎంసీ వైపు బాగా ర్యాలీ అయిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ వైపు ట్రెండింగ్ లో ఉన్నారు. దానికోసం బంగ్లాదేశ్ మోడీ గారి పర్యటన కూడా దీనికోసం విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ఒకటి, బీజేపీ ఓడిపోయినా టీఎంసీ ఓడిపోయినా ఎవరు ఓడిపోయినా ఇద్దరు నైతిక విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఉండి హ్యూజ్ హ్యాండింగ్ కంపెన్స్ ఉన్న మమతా బెనర్జీ మళ్ళీ రిటైన్ చేసుకోగలిగింది పవర్ అంటే అసలు మూడోసారి అందులో బీజేపీ లాంటి ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రబల శక్తిగా ఉందని ఎదుర్కొని నిలబడ్డ చిన్న విషయం కాదు కదా. అవును, 2 టర్మ్స్ ఉండి అంత యాంటీ ఇన్కంబెన్స్ ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యూహాలకు పై ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న పార్టీ ముందు ఫైట్ చేసి ఒక లేడీ నిలబడగలిగిందంటే దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ దెన్ రెండవ విషయం ఏంటంటే బీజేపీ కూడా విజయం అనుకోవచ్చు ఎందుకంటే 11% నుంచి ఆల్మోస్ట్ 11% 2-3 సీట్స్ నుంచి ది వెంట్ అప్ టు ఫ్రిక్షనల్ ఫైట్. ఒకసారి దాని గురించి లక్ష్మణ్ గారు ఇప్పుడు కరెక్ట్గా శివకేశవ్ గారు చెప్పింది పాయింట్, వాస్తవంగా ఆ రాష్ట్రం వామపక్షాల కంచుకోట దశాబ్దాల పాటు. అలాంటి రాష్ట్రంలో రెండవ స్థానం కాదు కదా, చివరికి కాంగ్రెస్ వామపక్షాలు కలిసి 2 డిజిట్ కూడా వచ్చే వాతావరణం మనకు కనపట్ల. మొత్తం వామపక్షాల్లో దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు బీజేపీలో ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ లోపం ఇంతగా పోలరైజేషన్ రావటం, ట్రయాంగిల్ ఫైట్ కాకుండా పూర్తిగా ఇద్దరి మధ్య పోటీలాగా అక్కడ మారిపోయింది. అఫ్కోర్స్ టీఎంసీ ఇంకా ఇప్పుడు 178 స్థానాల్లో టీఎంసీ లీడ్లో ఉన్నట్టుంది, బీజేపీ ఇంకొక 7 స్థానాలు తగ్గి 108కి వచ్చింది, బట్ పోలరైజేషన్ ఇద్దరి మధ్య ఉంది, ఎలా చూడాలి? శ్రీనివాసరావు గారు, మనం వామపక్షాల వైఫల్యం ఇంత ఘోరంగా ఎందుకు ఉంది అనేటువంటిది విశ్లేషించుకోవడానికి సమయం పడుతుంది. ఓకే, ఎందుకంటే ప్రపంచ పరిణామ క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. సోవియట్ యూనియన్లో అన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉంది? అలా వస్తున్నా. అలాగే బెంగాల్లో 30 సంవత్సరాలకు పైన అధికారంలో ఉండి వైఫల్యం చెంది అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ఆ దుస్థితికి ఎందుకు నెట్టబడింది అనేటువంటిది లోతుగా అధ్యయనం చేయాల్సిందే. చాలా ఘోర వైఫల్యం కమ్యూనిస్టు ఉద్యమానికి, అది దెబ్బ. సరే, కేరళలో విజయం సాధించడం అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో విజయన్ నాయకత్వంలో అక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ కరోనాను కానీ ఇతర ఆర్థిక సమస్యలు కానీ పరిపాలన మెరుగైనటువంటి పరిపాలన అందించారు. కాబట్టి కాంగ్రెస్ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్నది, బలహీనంగా ఉన్నది. ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం కేరళలో మెరుగ్గా పనిచేస్తుంది అనే భావన ప్రజల్లో ఉన్నది. కాబట్టి అక్కడ రెండోసారి సాంప్రదాయానికి భిన్నంగా రెండోసారి అధికారానికి వాళ్ళని తీసుకొస్తున్నారు. బెంగాల్కి కేరళకి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికే ఈ మాట చెప్తున్నాను. ఇక బెంగాల్లో చూసేటప్పటికీ భారతీయ జనతా పార్టీ యావత్ నాయకత్వం, ప్రధానమంత్రి మొదలుకొని హోంమంత్రి మొదలుకొని మంత్రులు ఎంపీలు అందరూ కూడా దృష్టి సారించారు. వాళ్ళ యొక్క రాజకీయ ఎజెండా ఏంటి? విభజన రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలు, వాటి మీదనే ఆధారపడ్డారు. బెంగాల్ను గెలుపులో రావడానికి, అధికారంలోకి రావడానికి వాళ్ళు ఆశ్రయించింది విభజన రాజకీయాలని, ఫిరాయింపు రాజకీయాలని. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించారు, వామపక్షాల నుంచి, అన్ని పార్టీల నుంచి వాళ్ళ వైపును లాక్కోవడానికి, ప్రలోభపెట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కడపు అది శృతి మించి నష్టం చేకూరుతుంది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాగే రాముణ్ణి దేవుణ్ణి రాజకీయ ఆయుధంగా మార్చారు, ఎన్నికల ఆయుధంగా, మతాన్ని ఎన్నికల ఆయుధంగా మార్చారు.
అందుకని వాళ్ళు భారతీయ జనతా పార్టీ మాట్లాడుకుందాం ప్రశాంతంగా చెప్పరేమండి భారతీయ సాయంత్రం వరకు ఉంది భానుప్రసాద్ గారు చెప్పండి సాయంత్రం వరకు మనం మాట్లాడుకోవచ్చు రైట్ ఇవాళ 2016 ఎన్నికలు కానీ 2019 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్లు కానీ ఈ రోజు శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరులో అంచమంగా ఎంత స్థాయి అనేటువంటిది మనం చూద్దాం ఓట్ల శాతం పెరగచ్చమ్మా కానీ సీట్ల శాతంగా చూస్తే అది తగ్గిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ట్రెండ్ చూస్తే 178 లేకపోతే 100కు అటు ఇటుగా బీజేపీ 108 110కు దగ్గరగా వస్తుంది అంటే 2019లో పీకే ఛాలెంజ్ కూడా ఉంది లక్ష్మణ్ గారు మీరు గమనించాలి ప్రశాంత్ కిషోర్ బీజేపీ 3 డిజిట్కి వస్తే జీవితంలో ఇక నేను మళ్ళా ఈ రాజకీయ అనాలిసిస్లు సెఫాలజీని ఆ ప్రొఫెషన్ వదిలేస్తానని చెప్పారు మీరు అన్నట్టు 100కి దగ్గరగా ఉంది బీజేపీ ఎస్ ఆయన ఆయన సవాలు ఆయన కట్టుబడి ఉండాలి అలాంటి వ్యక్తులు సామాజిక జీవితంలో ఉండకూడదని బలంగా కోరుకునేవాడు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం చూసాం ఇవాళ దేశంలో వివిధ రాష్ట్రాలలో ఆయన చేస్తున్న ప్రయోగాలు మనం చూస్తున్నాం సమాజాన్ని చీల్చడానికి మాత్రమే ఆయన యొక్క వ్యూహాలు ఉపయోగపడతాయి సరే మమతా బెనర్జీకి ఎవరికి ఎంత ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు కానీ అలాంటి వ్యక్తులు రాజకీయ రంగంలో లేకుండా నిష్క్రమిస్తే సన్యాసం తీసుకుంటే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని అలానే భారతీయ జనతా పార్టీకి 3 డిజిట్ల సీట్లు రావాలని నేను కోరుకోవడం మన కోరిక ఎలాగో తీరే పరిస్థితి కనపడలేదు బహుశా మీరు వామపక్షాల్లో ఇప్పుడు లేకపోయారు వామపక్ష సానుభూతి పౌరులు గారి పరిస్థితి అలా లేదు శ్రీనివాసరావు గారు నేను కమ్యూనిస్ట్ వామపక్షాల్లో ఏదో సిపిఐలో లేకపోతే నేను కమ్యూనిస్ట్ కాదని ఎవడని అనుకుంటే ఆయనే కమ్యూనిస్ట్ ఓకే రైట్ లక్ష్మణ్ గారు చర్చ కంటి చేద్దాం చర్చలో ఒక చిన్న విరామం